దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 17వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకున్న లేఖనం. ఆయన శరణుచొచ్చిన మిమ్ములను తన కుడి చేత రక్షించి కృపాతిశయములను చూపి తన కనుపాపును కాపాడుకునున్నట్లు మిమ్మును కాపాడును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఆయన శరణుచొచ్చిన వారిని అంటే ఆయన శరణుచొచ్చిన మిమ్ములను ఆయన చేసే మూడు పనులు. కుడి చేత రక్షిస్తాడు. కుడి చేత రక్షించటం మాత్రమే కాదు, ఆయన కృపాతిశయాల్ని చూపుతాడు. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన్ని నమ్ముకున్న వారిని ఎంతగా అతిశయింపజేస్తాడో అది చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన కనుపాపును కాపాడుకున్నట్లుగా మిమ్మల్ని కాపాడుతాడు. కాపాడటమే కాదు, మిమ్మల్ని లయపరచగోరు దుష్టులను పోగొట్టి మిమ్మల్ని ఆయన కాపాడుతాడు. ఆయన రెక్కల నీడ క్రింద మిమ్మల్ని దాస్తాడు. ఎన్ని శ్రేష్టమైన మాటలండి. నిజంగా ఆయన ఆశ్రయించి ఆయన శరణుచొచ్చి ఉండటం మనకెంత ధన్యత అండి. ఆయన శరణుచొచ్చిన మన జీవితాన్ని ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. కన్ను పాపను కాపాడుకున్నట్లుగా కాపాడుతాను అంటున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన మాట. బైబిల్ గ్రంథంలో 121వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు ఈ మాట అంటాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, నేను ఎవరి వైపు నేను చూస్తున్నాను, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది, నేను ఆయన వైపే చూస్తున్నాను. ఆయన భూమి ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయన గొప్ప దేవుడు, నన్ను తొట్టిపడినవాడు, నన్ను కాపాడేవాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నన్ను కాపాడువాడు. ఎంత నమ్మకం అండి. ఆయనేనండి మనల్ని కాపాడేది. మనల్ని కాపాడే దేవుడు కునుకక నిద్రపోక కన్ను పాపను కాపాడుకున్నట్లుగా కాపాడే దేవుడు. ఇంకా మాట్లాడుతూ అంటాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. మన ప్రక్కన నీడగా ఉంటాడంట. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అది పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ, చలి దెబ్బ కానీ తగలకుండా, ఏ అపాయము రాకుండా మనల్ని ఆయనే కాపాడుతాడు. మన ప్రాణాలని ఆయన కాపాడతాడంట. కింద అంటున్నాడు 8వ వచనంలో, ఇది మొదలుకొని నిరంతరము మీరు ఆయన ఆశ్రయించి ఆయన శరణుచొచ్చారు కాబట్టి మీ రాకపోకల యందు యెహోవా మిమ్మల్ని కాపాడబోతున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన వాగ్దానం. ఆయన శరణుచొచ్చిన వారిని ఆయన కాపాడేవాడు. కన్ను పాపను కాపాడుకున్నట్లుగా కాపాడుతాడు. కుడి చేత ఆయన రక్షిస్తాడు. మనల్ని లయపరచగోరు దుష్టుని చేతుల్లో పడకుండా, కీడులో పడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన తన రెక్కల చాటున మనల్ని దాస్తాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం ఇలా చెప్తూ ఉంటే 91వ కీర్తన నాకు గుర్తొస్తుంది. ఆ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు, మహోన్నతుని చాటున నేను నివసించా, ఆయన సర్వశక్తులు ఉన్నవాడు, ఆయన చాటున నేను విశ్రమించా. ఆయన ఏంటో చెప్పన, వేటకాడు ఎన్ని ఉరులొగ్గినా ఆ వేటకాని ఉరులలో నేను పడకుండా నన్ను ఆయన విడిపిస్తాడు. నాశనకరమైన ఏ తెగులు నా దగ్గరికి రాకుండా ఆయన నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. ఆ రెక్కల కింద నాకు ఆశ్రయం కలిగింది. అది రాత్రివేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్న మందు పాడుచే రోగానికి కానీ నేను భయపడను. ఎందుకంటే సర్వశక్తుని నీడలో నేనున్నాను, ఆయన శరణుచొచ్చాను, నన్ను అంతగా కాపాడుతాడు ఆయన. ఇంకా ఒక మాట 91వ కీర్తన 7వ వచనంలో అంటాడు,
నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు. ఎంత అద్భుతంగా ఆయన కాపాడుతున్నాడండి. కనుపాపను కాపాడినట్లుగా కాపాడటం, కుడి చేత రక్షించటం వంటిది కాదా? ఆయన మన ప్రక్కన 1000 మంది పడినా కుడి ప్రక్కన 10000 మంది కూలినా మన దగ్గరికి అపాయం రాదు అంటున్నాడు. ఇంకా 10, 11, 12 వచనాలు అంటాడు, నీకు అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరికి రాదు, సమీపించదు. నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వెళ్ళు, నా బిడ్డ వెళ్తున్నాడు, నా బిడ్డకు తోడుగా వెళ్ళు అని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు ఏం చేస్తారు? మన పాదాలకి రాయి కూడా తగలకుండా ఆ దూతలు చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఆయన శరణుకి వచ్చిన వారిని ఎంత అద్భుతంగా ఆయన రక్షిస్తాడో మనం విన్నాం కదా, ఎంత అద్భుతంగా కాపాడుతాడో మనం విన్నాం. కునుకక నిద్రపోక కాపాడే దేవుడు, కనుపాపను కాపాడుకున్నట్లుగా కాపాడే దేవుడు, ఆయన కృపాతిశయములను చూపే దేవుడు మన దేవుడు. అద్భుతం అండి, అద్భుతమైన కాపుదల. ఆయన చాటుకు రావటమే మనకు అద్భుతం అంటే, ఆయన శరణు చూచి నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా అంటే ఆయన కాపాడే విధానం ఎంత గొప్పగా ఉంది. శద్రకు మేషకు బెత్తునుకొని అగ్నిగుణములు వేస్తే అగ్ని సెగ కూడా వారికి తగలకుండా కాపాడాడు కదా, ఎంత అద్భుతమైన కాపుదల. సింహాల గుహలో దానియేలును వేస్తే దానియేలుకి ఏ విధమైన అపాయం రాకుండా రాత్రంతా సింహాల గుహలో దానియేలును కాపాడుతూ వచ్చాడు కదా. 121వ కీర్తనలో మనం ఇందాక 3-4 వచనాల్లో చదువుకున్నాం, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిజంగా ఇజ్రాయేలును అలనాడు కాపాడిన ఆ దేవుడే మనల్ని కాపాడే దేవుడు. కునుకక నిద్రపోక కాపాడతాడు. నిజంగా ఇజ్రాయేలును ఎలా కాపాడాడు? 40 సంవత్సరాలు పగలు ఎండ దెబ్బ తగలనివ్వలా, రాత్రి చలి దెబ్బ తగలనివ్వలా, వారు వేసుకున్న దుస్తులు మాయల, వాళ్ళ చెప్పులు అరగల, వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు. 40 సంవత్సరాలు కాళ్ళు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా క్షేమకరంగా దేవుడు వారిని నడిపించాడు కదా. నిజంగా అలనాడు ఇజ్రాయేల్ని కాపాడిన దేవుడు, అలనాడు షడ్రకు మేషకు అబేద్నెగోని కాపాడిన దేవుడు, కనుపాపను కాపాడుకున్నట్లుగా అలనాడు దానియేలుని భక్తులందరినీ కాపాడిన దేవుడు. ఈ రాత్రి, ఈరోజు, ఈ తెల్లవారుజాము ఆయన వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఆయన శరణ తెచ్చిన మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆయన కుడి చేత రక్షించబోతున్నాడు, కృపాతిశయములను చూపబోతున్నాడు. కనుపాపను కాపాడుకున్నట్లుగా ఆయన మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కాపాడబోతున్నాడు. మీరంతా అయ్యా నమ్ముతున్నాం, నీ శరణు చొచ్చాం, మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి ఈ వాగ్దానాన్ని పొందుకుందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున మీ శరణు చొచ్చి మిమ్మల్ని ఆశ్రయించి నీవే దిక్కు, మీరే శరణ్యం అని మీ శరణు కోరిన నీ భక్తులను దయచేసి కుడి చేత రక్షించండి. కన్ను పాపను కాపాడుకున్నట్లుగా దయచేసి వారిని కాపాడండి. అయ్యా మీ కృపాతిశయములను వారికి చూపి మెల్లుతో తృప్తిపరచండి. ఈ వాగ్దానాన్ని ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.